పార్టీ కార్యాలయం సమీపంలో స్వర్గీయ పరిటాల రవీంద్ర 15వ వర్ధంతి సందర్భంగా పరిటాల యువసేన దండముడి ధర్ణి కుమార్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు పేదలకు పండ్లు పంచుట కార్యక్రమం ప్రారంభించారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో స్వర్గీయ పరిటాల రవీంద్ర 15వ వర్ధంతి సందర్భంగా పరిటాల యువసేన దండముడి ధరణి కుమార్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పేదలకు పండ్లు పంచుట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా పరిటాల యువసేన ఆధ్వర్యంలో ధరణి ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో పేదలకు పండ్లు తుప్పట్లు పంచడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా పరిటాల రవీంద్ర ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో రాష్ట్రానికో సంబంధించిన వ్యక్తి కాదని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి పేదవాని చింతకు చేరిన వ్యక్తని, ఎన్ని కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తని అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ముమ్మినేని వెంకట సుబ్బయ్య, ధరణి ఫ్రెండ్ సర్కిల్ యువసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుండినటువంటి బయటాల యువసేన టీం అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందంగా, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ రోజున రక్తదాన శిబిరం, అలాగే హాస్పిటల్లో అందరూ కూడా పండ్ల మంత్రి తిప్పండ్ల మంత్రి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు రాజోలు మండలంలోని చింతలపల్లిలో పితృవియోగంతో బాధపడుతున్న సినిమా నటుడు కృష్ణుని అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతామరాధ పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని చింతలపల్లిలో ఈ రోజు పితృవియోగంతో బాధపడుతున్న సినిమా నటుడు కృష్ణుడు గారిని అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతామరాధ. వాహనాలు నడిపే డ్రైవర్లు ముందు జాగ్రత్త తీసుకోవాలని పాలమెనేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి రెడ్డి, డీఎస్పీ ఆర్ల పుల్ల, గంగవరం సీఏ రామకృష్ణ చారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 31వ జాతీయ రహదారుల భద్రత వారోత్సవంలో భాగంగా శుక్రవారం నల్లపల్లి రోడ్డున నందుగల ఎంబీఐ కార్యాలయం ఆవరణలో బహిరంగ సమావేశం నిర్వహించారు. వాహనాలు నడిపే డ్రైవర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పాలమెనేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి రెడ్డి, డీఎస్పీ అరిపుల్ల, గంగవరం సీఐ రామకృష్ణాచారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 31వ జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దండపల్లి రోడ్డు నందు గల ఎంబీఐ కార్యాలయం ఆవరణలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా జనవరి 18 నుండి 24 వరకు వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి 24న శుక్రవారం ముగింపు కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. వాహన డ్రైవర్లు డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించకుండా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ కార్యాలయ సిబ్బంది, వాహనాల డ్రైవర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజుల నుంచి ప్రతి మీటింగ్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ స్టార్టింగ్ నుంచి కూడా మమ్మల్ని అందరినీ, అతనితో పాటు నన్ను తీసుకెళ్తున్నారు మన గౌరవనీయులు గంగవరం సీఏ గారు సార్, నాతో పాటు ఇప్పటికి 4వ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మేము పిలుస్తూనే పిఈఎస్ కాలేజ్ యాజమాన్యం వారు వాళ్ళ యొక్క ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ స్టాఫ్ను మాకు డిప్యూట్ చేసి 3 డాక్టర్ని మన కోసం పంపించారు. చావడము చంపడము అవునా, కానీ మన ధోరణేమో మారడం లేదు. దానివల్ల కొన్ని వందల్లో ప్రాణాలు మీరు క్యాలిక్యులేషన్ చూస్తున్నారంటే మొన్న 100లో స్టూడెంట్స్ కాడ నుంచి సర్వీస్ వాడే వరకు అప్ టు హెవీ గూడ్స్ వెహికల్ వరకు వస్తున్నారు. అది ఒకటి ఒక తరఫున ఉంటే, ఇంకొక వైపు తాగేసి డ్రైవ్ చేయడం అవునా, తాగేసి విచ్చలవిడిగా 2-వీలర్ అయితేనేమి, మైనర్స్ అబ్బాయిలు అయితేనేమి. గౌరవనీయులైన మా ప్రియతమ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ అరీఫుల్లా గారికి మరియు ఈ సమావేశానికి క్యాంప్ కోసం ఇచ్చేసిన పిఈఎస్ మెడికల్ సిబ్బందికి మరియు నా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, మళ్ళీ నా తోటి అందామా సహచరులు అందామా డ్రైవర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎందుకోసం పెడుతున్నాము, ప్రతి సంవత్సరం ప్రతి జనవరిలో మీరు అనుకుంటున్నారు ప్రతి జనవరిలో పండగ అయిపోతేనే ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పోలీసులు వచ్చి ఏదో మీటింగ్ పెడతారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో తాయి అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లతో పాటు పంచమూర్తుల అలంకార మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాల నడుమ ఆలయం నుండి దక్షిణ గోపురం ద్వారా భరద్వాజ తీర్థం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భారద్వాజ తీర్థంలో విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ భారద్వాజ తీర్థంలో వేద పండితులు ఉత్సవమూర్తులకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మోహన్, పలువురు ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. Yeah.